हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीण फैशन होम। यह ब्यूटीफुल डिजाइन शेयर चेस्तुन्नानु अंडी। डिजाइन मन पट्टू ब्लाउज़ मीद की डिजाइन चेसुकोवच्चु, एट द सेम टाइम और डिजाइनर सारीस मीद की लेदंटे प्लेन सारीस मीद की लेदंटे पार्टी वेयर सारीस मीद कूडा डिजाइन चेसुकोवच्चु। इदि ओक कॉन्सेप्ट डिजाइन अन्नमाट। इंतवरकु एवरैना यूट्यूब लो డిజైన్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనేం అనుకుంటున్నానంటే నేనే ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా డిజైన్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇది మనకి చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా చాలా ఒక యునిక్ లుక్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి డిజైన్ మీకు షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లో కాస్ట్లో ఎంబ్రాయిడరీ డిజైన్స్ అంటే ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ నేను జరీ థ్రెడ్ చూపించాను కదా, దాంతో నేను చైన్ స్టిచ్ వేసుకున్నానండి, టూ లైన్స్. మనకి మగ్గం వర్క్ లుక్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఒక లైన్ అయితే మనకి సరిపోతుంది, బట్ టూ లైన్స్ ఎందుకు వేసానంటే ఇంకా బాగా థిక్గా కనిపిస్తుంది అని చెప్పేసి. ఓకే, దీని పక్కనే నేను మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను. అక్కడ నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటానండి. ఈ స్టోన్ చైన్ అనేది డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకల్ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ఓకే? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఈ వీడియోలో నేను హ్యాండ్ పార్ట్ అనేది చూపిస్తున్నాను కదా, నెక్ పార్ట్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలో నేను లాస్ట్లో క్లిప్ అనేది యాడ్ చేస్తాను, వాచ్ చేసేయండి. ఓకే, మనకి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసాం కదండి, ఇక్కడ మళ్ళీ నేను గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను సెకండ్ లైను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ నేను బాల్ చైన్ అనేది స్టిక్ చేస్తానండి, యాంటిక్ బాల్ చైన్ అన్నమాట. ఒకవేళ మీకు బాల్ చైన్ అనేది ఇష్టం లేకపోతే మగ్గం వర్క్లో యూస్ చేసే షుగర్ బీడ్స్ని మీరు ఇక్కడ కుట్టేసుకోండి. ఏ విధంగా అయితే బాల్ చైన్ని అంటించుకున్నామో అదే విధంగా మనం ఒకేసారి నీడిల్లోకి అంటే దారంలోకి మొత్తం బీడ్స్ అన్నీ ఎక్కించేసుకుని ఈ విధంగా అంటించుకుని అది డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకల్ వేసుకోండి, ఓకేనా? ఇది స్టిక్ చేసిన తర్వాత దీని పక్కన మళ్ళీ జరీ థ్రెడ్ తోటి ఒక టూ లైన్స్ మళ్ళీ మనం చైన్ స్టిచ్ వేసేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, అండ్ బార్డర్ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, నేనైతే కంప్లీట్ చేశాను. లైటింగ్ లేకుండా ఈ విధంగా కనిపిస్తుంది, లైటింగ్తో అయితే ఇలా కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకున్నానండి. మనకి ఏ సైజ్ బ్యాంగిల్ అయినా పర్లేదు అన్నమాట. ఓకే, ఇక్కడ కరెక్ట్గా నేను సెంటర్లో పెట్టుకుని ఒక హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాను. నేను ఏం డిజైన్ అనేది డిజైన్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ఓకేనా? చూస్తున్నాను కదా, నేను ఒక హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక డిజైన్ అయితే చాలా చాలా సింపుల్గా డిజైన్ చేసుకుంటాను. మీకు ఇది పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం నేను ఈ విధంగా బ్యాంగిల్ అనేది పెట్టుకున్నానండి, ఓకేనా? సో చూస్తున్నారు కదా, నేను ఒక హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేశాను. ఇక్కడ సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకున్నాను, అక్కడ నుంచి నేను ఒక ఆ రెండాటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేశాను, బట్ అదేమీ అవసరం లేదండి. ఓకే, మీకు ఇప్పటికే అర్థమైపోయిందని అనుకుంటున్నాను నేను ఏ కాన్సెప్ట్ తీసుకున్నాను, ఓకేనా? ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది కదా. ఎస్, దీపాల డిజైన్ అయితే తీసుకున్నానండి. ఓకే, దీన్ని లోపల మనం కొంచెం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ వీడియోలో అయితే చాలా చాలా సింపుల్గా అంటే తక్కువ కాస్ట్లో ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో, ఐ మీన్ ఇంకొక వీడియోలో ఇంకా మంచి డిజైన్ అనేది మీకు షేర్ చేస్తానన్నమాట, ఓకేనా? సో చూస్తున్నారు కదా, నేను ఒక దీపం అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఓకే, దీన్ని ఇప్పుడు మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ నేను ఏం చేశానంటే దీనికి అవుట్ లైన్ చైన్ స్టిచ్ వేసానండి, అంటే కింద ఓన్లీ హాఫ్ సర్కిల్కి మాత్రమే, ఓకేనా? ఎందుకంటే మనకి ఇలాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనకి అవుట్ లైన్ అనేది క్లియర్గా కనిపించి నీట్గా ఉంటుందండి. ఓకే, అండ్ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ గ్లూ అప్లై చేసుకుంటున్నాను ఈ కర్వ్స్కి. అప్లై చేసుకుని అక్కడ నేను స్టోన్ చైన్ అయితే స్టిక్ చేస్తానండి. ఈ స్టోన్ చైన్ ఏంటంటే ఈ లైన్స్ ఒకదాని పక్కనే ఒకటి పెట్టకుండా కొంచెం గ్యాప్తో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే దీని మధ్యలో మనం ఇంకోటి డిజైన్ చేయాల్సి ఉంటుంది, అందుకే నేను ఇలా కొంచెం గ్యాప్తో పెట్టుకుంటున్నాను, ఓకేనా? మీకు అలా ఇష్టం లేదంటే పక్కపక్కనే కూడా పెట్టుకోవచ్చు, బట్ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది రావడం కోసం, డిఫరెంట్ లుక్ అనేది రావడం కోసం నేను ఇలాగా
కొంచెం గ్యాప్ తో పెట్టుకుంటున్నాను అన్నమాట. దీని మీద నేను ఇప్పుడు ఈ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసానండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వీటి మీద స్టిక్ చేసుకుంటున్నాను. మీకు మరీ మరీ చెప్తున్నానండి, ఇది డ్రై అయిన తర్వాత టాకాలు వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత, డ్రై అయిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ తిప్పి 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వాష్ చేసేటప్పుడు జెంటిల్ వాష్ చేయండి. అండ్ నెక్స్ట్ క్విక్ వాష్ చేయండి, మెషిన్ వాష్ అస్సలు చేయొద్దు. ఓకేనా? ఈ కర్వ్స్కి నేను స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసాను కదా. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే సారీ, యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది వైట్ కలర్ అండి యాంకర్ థ్రెడ్. ఇది కాస్ట్ వచ్చి మనకి 5 రూపీస్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ చైన్ స్టిచ్తో పెట్టుకున్నాం కదా, దాని మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉన్న గ్యాప్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ గ్యాప్ని అయితే నేను వైట్ కలర్ తోటి ముడి కుట్టు వేసుకుంటున్నానండి. ఫ్రెంచ్ నాట్స్ ఏ విధంగా వేస్తున్నాను ఒకవేళ మీకు రాకపోతే కనుక క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఈ ఫ్రెంచ్ నాట్ అనేది ఈజీ వేలో ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం లేదండి, నీడిల్ పైకి తీసాం కదా, ఆ దారాన్ని చేత్తో పట్టుకుని దాని చుట్టూరా ఒక మెలిక తిప్పి కింద గుచ్చేయడమే, ఎక్కడా కూడా లూజ్గా వదలకూడదు. ఓకే, అప్పుడే మనకి ఫ్రెంచ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా పక్కపక్కనే మనం ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకుంటూ ఈ గ్యాప్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. కింద ఉన్న గ్యాప్ అయితే నేను వైట్ కలర్ యూజ్ చేయలేదండి, బ్లూ కలర్ థ్రెడ్ తోటి సేమ్ ఈ ఫ్రెంచ్ నాట్స్ని వేసుకుని ఫిల్ చేసేసానన్నమాట. అంటే ఒక డిఫరెంట్ లుక్ రావడం కోసం, లేదంటే మీరు సేమ్ కలర్నే యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఫ్రెంచ్ నాట్స్ వేయాలో, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫినిష్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? సో కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ నేనేంటి అంటే పైన ఒక కుందన్ కూడా అంటించేసుకున్నాను ఫ్లేమ్లోని. ఇక్కడ మనకి రెడ్ అయితే బాగుంటుంది, బట్ నేను గ్రీన్ ఎందుకు పెట్టానంటే రెడ్ మనకి ఫ్యాబ్రిక్ కలర్లో కలిసిపోతుంది అండ్ ఒక మంచి లుక్ అయితే రాలేదు. అందుకే నేను గ్రీన్ ట్రై చేశాను అన్నమాట డిఫరెంట్ లుక్ కోసం. అండ్ ఈ స్టోన్ చైన్ ఉంది కదా, దాని మధ్యలో నేను బ్లూ అప్లై చేసుకుని బాల్ చైన్ అనేది స్టిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ స్టోన్ చైన్ సారీ ఈ కుందన్ చుట్టూరా కూడా బ్లూ అప్లై చేసుకుని అక్కడ కూడా నేను ఈ బాల్ చైన్ని స్టిక్ చేసేసుకుంటానండి. అండ్ ఫ్లేమ్ ఉంది కదా మనకి పైకి కొంచెం కర్వ్ లాగా వచ్చింది, అది కూడా నేను బాల్ చైన్ తోటే అంటించేసుకుంటాను. ఓకేనా? ఇక్కడికి మనకి ఈ దీపం అనేది సింపుల్గా అయిపోయింది. ఈ డిజైన్లో నేను చాలా సింపుల్ మెథడ్ అనేది చూపించాను, సింపుల్ డిజైన్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు బ్రైడల్కి ఎలా వేసుకోవచ్చు అంటే గ్రాండ్గా ఎలా చేసుకోవచ్చు డిజైన్ అనేది చూపిస్తాను. ఓకేనా? సో చూస్తున్నారు కదా మనకి ఈ దీపం అయితే రెడీ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ బుటీస్ పెట్టుకోవాలి, దానికోసం నేను అక్కడక్కడ గ్లూ పెట్టుకుని జిర్కాన్ బేస్ అండ్ స్టోన్స్ని స్టిక్ చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ దీపం ఉంది కదా, నేను ఇందాక మీకు వీడియోలో చూపించాను చెప్పలేదు, ఆ దీపం మొత్తం అంతా కూడా అవుట్లైన్ నేను మళ్ళీ జరీ థ్రెడ్ తోటి అవుట్లైన్ అనేది ఇచ్చేసుకున్నాను చైన్ స్టిచ్. ఓకే, అలా వేసేసుకుంటే మనకి ఈ దీపం అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా నేను బుటీస్ కోసం గ్లూ పెట్టుకున్నాను, అక్కడ జిర్కాన్ బేస్ అండ్ స్టోన్స్ అంటించేసినవి ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, అవి డైరెక్ట్గా స్టిక్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు అవి పెట్టుకోండి, అంటే ఫస్ట్ జిర్కాన్ బేస్ పెట్టుకోండి, అది డ్రై అయిన తర్వాత ఆ హోల్లో గ్లూ పెట్టుకుని అప్పుడు స్టోన్ అనేది స్టిక్ చేసుకోండి. ఓకేనా? సో చూస్తున్నారుగా ఓవరాల్గా లుక్ అయితే ఇదండి, చాలా చాలా సింపుల్గా ఒక డిఫరెంట్ లుక్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను నెక్ పార్ట్ ఎలాగ సింపుల్గా డిజైన్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఓకే, అది కూడా వాచ్ చేసేయండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా గ్రాండ్గా చూపిస్తాను అది. ఓకే, చూస్తున్నారు కదా సేమ్ హ్యాండ్ పార్ట్కి ఏ విధంగా అయితే డిజైన్ చేసుకున్నామో ఇక్కడ నెక్ పార్ట్కి కూడా ఆ విధంగానే డిజైన్ చేసుకోవాలి. బార్డర్ చిన్న దీపం. ఓకే, ఇది మనకి కట్ వర్క్ లాగా పెట్టుకున్నాము అనమాట ఒక సైడ్కి.
ओके चूस्ना कदा फ्रेंड्स इधी वीडियो एला अने कमेंट सेक्शन में कमेंट पेटी नचते क्लीज़ लाइक चेक ओके नेक्स्ट वीडियो मल्ल कल।